వేదికను అలంకరించిన పెద్దలు శ్రీ నాదెళ్ల మనోహర్ గారికి అలాగే వేదిక మీద ఉన్న మిగతా పెద్దలందరికీ ఈ సభకి విచ్చేసిన మీ అందరికీను పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। రాష్ట్ర ప్రజలకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ పదవ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। ఇప్పటివరకు మాట్లాడిన పెద్దలందరూ వైసీపీ మీద అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థ పాలన మీద ఊరుములు మెరుపులు కురిపించారు। ఇంకొంచెం సేపట్లో ఎలాగూ ఈ స్టేజ్ మీద వైసీపీని ముంచే సునామీ ఆవిష్కృతమవుతుంది। కాబట్టి నేను కొంచెం సునామీ తుఫానుకు ముందు ప్రశాంతతలాగా కొంచెం మీతోనూ అలాగే రాష్ట్ర ప్రజలతోనూ మాట్లాడాలనుకుంటున్నాను। వైసీపీని వాళ్ళకు వదిలేస్తాను। పదేళ్ల క్రితం అవినీతి వైపు ఏళ్ల తరబడి అవినీతి వైపు మరలిపోయి రాష్ట్ర నిధులని వనరుల్ని ప్రజల ఆస్తుల్ని దోచుకోవడమే రాజకీయంగా మలుచుకున్న ఒక మోసదారుని రాజకీయాలను వితరేకిస్తూ రాజకీయం అంటే ప్రజల కోసం చేయాలి, రాష్ట్ర వనరులన్నీ ప్రజల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలి అనే సదుద్దేశంతో జనసేన అనే ఒక పార్టీని స్థాపించారు అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు। పదేళ్లుగా సొంత నిధులతో తన సొంత కష్టార్జితంతో పార్టీని నడుపుతూ వచ్చారు। ఇప్పటివరకు దశాబ్ద చరిత్ర శతాబ్దాలు చెప్పుకునే విధంగా పార్టీని నడిపారు। తన సొంత సంపాదనతో పార్టీని నడుపుతున్న ఇప్పటివరకు ఏ పారిశ్రామికవేత్తల దగ్గర చేతులు చాచల జగన్మోహన్ రెడ్డి గారి లాగా అలాగే గత సీనియర్ నాయకులు టీడీపీ నాయకుల్లాగా ఆయన కష్టార్జితంతో మాత్రమే ఇప్పుడు నడుపుతూ వచ్చారు। అవినీతి నేను చేయను అని క్రౌడ్ ఫండింగ్ అనే విధానం ద్వారా ప్రజల నుంచి పార్టీ సానుభూతి పరుల నుంచి విరాళాలు ఆహ్వానిస్తే ఎగిరెగిరి దంచిన వచ్చిన కూలెంతో తెలుసా? 4 కోట్లు। ఆయన 2 నెలలకి పార్టీ క్యాడర్ని నడపడానికి కూడా సరిపోని విధంగా అంత తక్కువ ఇచ్చారు। ప్రతి వాళ్ళు సలహాలు ఇచ్చారు, అది పవన్ కళ్యాణ్ గారు అలా చేయాలండి, జనాల్లో తిరగాలండి, 24 గంటల లోపల ఇక్కడే ఉండాలండి, జగన్మోహన్ రెడ్డి లాగా ముద్దులు పెట్టాలండి, గెలిచినా గుద్దులు గుద్దాలండి అని సలహాలు ఇచ్చారు తప్ప ఎవరు పైసా ఇవ్వల ఆయన కష్టార్జితంతో మాత్రమే ఇప్పటి వరకు పార్టీని ఇక్కడ వరకు నడుపుకొచ్చారు। ఏకోజాన్ 3 గంటల వరకు షూటింగ్ చేసి అప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ 7 గంటలకు షూటింగ్ స్పాట్కి వచ్చి నిద్ర తిండి ఆరోగ్యం అన్ని మరిచిపోయి ఈ రాష్ట్ర ప్రజల కోసం కష్టపడుతున్నారు। అదేంటండి షూటింగ్ చేసే వాళ్ళందరూ వాళ్ళ పిల్లల కోసం డబ్బులు కూడబెట్టుకోవడానికి గత సినిమాలు ఒప్పుకుంటుంది, పవన్ కళ్యాణ్ గారు ఏంటి జనం కోసం చేస్తున్నారని చెప్తున్నా అనుకుంటారు ఎవరన్నా? అనుకునే వాళ్ళకి ఆన్సర్ చెప్తానేనండి, ముఖ్యమంత్రి హోదాలో ఉండి జీతాన్ని రాష్ట్ర ప్రజల డబ్బులను జీతాలుగా తీసుకుంటూ రూపాయి మాత్రమే జీతం తీసుకుంటా అని తాడేపల్లి నుంచి తెనాలికి కూడా హెలికాప్టర్లు తిరుగుతున్న ముఖ్యమంత్రి బోర్డర్ లో కాపలా కాసి సైనికుల కోసం ఇచ్చిన దానం ఎంతో తెలుసా? తెలుసా మీకు ఎవరికన్నా? 500 రూపాయలు। అదే బోర్డర్ లో మనల్ని కాపాడుతున్న సైనికులకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన దానం ఎంతో తెలుసా? 1 కోటి రూపాయలు। కరోనాలో రాష్ట్రానికి కేంద్రం నుంచి ఫండ్స్ వస్తే డబ్బులు ఏమైనా తెలుసా మీకు ఎవరికన్నా? జగన్మోహన్ రెడ్డి గారు బినామీల ఖాతాల్లోకి వెళ్ళిపోయాయి, కానీ 2 తెలుగు రాష్ట్రాలకి కరోనాలు పవన్ కళ్యాణ్ గారు నిధి ఎంత ఇచ్చారో తెలుసా? దానం 2 కోట్లు ఇచ్చారు, అది ఆయన కష్టార్జితం। కరోనాలో ప్రభుత్వ నిధికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన డబ్బులు 2 కోట్లు। తర్వాత మరలా నేను ఇసుకలో నేను ఇసుక పాలసీ తెస్తా, నేను ఇసుక పాలసీ తెస్తా అని చెప్పేసి ఈజీ ఇసుక పాలసీ అని చెప్పేసి అసలు ఇసుక ఆపేస్తే భవన నిర్మాణ కార్మికులు పనులు లేక రోడ్డు మీద పడి ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇసుక కార్మికుల కోసం లాంగ్ మార్చ్ చేపట్టి ఆ కుటుంబాలకు ఆకలి చావులు రాకుండా దొక్కా సీతమ్మ గారి పేరుతో మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు వేసుకున్నట్టుగా అయ్యి పేరు వాళ్ళ తాత పేరు వేసుకోరా, డొక్కా సీతమ్మ గారు అని ఒక మహాసాధ్వి ఆకలి అని వచ్చిన వాళ్ళకి మన తన చూడకుండా కడుపు నింపిన ఒక మహోన్నతమైన వ్యక్తి పేరు పెట్టి పవన్ కళ్యాణ్ గారు అలాగే ఆయన అనుసరిస్తున్న కార్యకర్తల జోబుల్లో డబ్బులు పెట్టి ఆ భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు ఆకలి తీర్చారు, అవి కూడా పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులే।
అలాగే ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం నిలిచిన విదేశాల నుంచి నిపుణులు వచ్చి అక్కడ పరీక్షలు జరిపి హాస్పిటల్స్ నెలకొల్పడానికి కారణమైన అవి కూడా పవన్ కళ్యాణ్ గారి డబ్బులే వాటన్నింటికి మించి ఇప్పుడు వల్ల రైతు భరోసా యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మరణించిన వాళ్ళందరి కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 100000 రూపాయలు ఇస్తోంది కూడా పవన్ కళ్యాణ్ గారి సొంత డబ్బులే పైగా సిద్ధాంతాలు విధానాలు అని చెప్పేసి మనందరిలోనూ సేవా తత్పరతను నింపాడు రూపాయి సంపాదిస్తే పక్కవాడికి 10 పైసలైనా సరే పెట్టి మనం తోటి వాళ్ళని ఆదుకుందాం అనే ఒక విధానాన్ని మనందరిలో నింపాడు ఒక వైసీపీ వ్యక్తిని కదిలిస్తే నీకేం నేర్పాడు జగన్ మోహన్ రెడ్డి అంటే గంజాయి ఎలా అమ్మాలి మద్యం ఎలా అమ్మాలి 5 రూపాయలు అకౌంట్ లో పడితే ఆడోళ్ళని ఎలా తిట్టాలి ఎస్సీల్ని ఎస్టీల్ని అడ్డం పెట్టి దొంగ కేసులు ఎలా పెట్టాలి ఎదురు తిరిగి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే పోలీసుల్ని అడ్డం పెట్టి ఎలా రౌడీయిజం చేయాలని మాత్రమే నేర్పారని చెప్తున్నారు అదే జనసేన కార్యకర్తను కదిలిస్తే సమాజం కోసం ఎలా నిలబడాలి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎలా ప్రశ్నించాలి ఆపదలో ఉన్న వాళ్ళని ఎలా ఆదుకోవాలి అని ఇలా రకరకాలుగా మంచితనాన్ని మనందరిలో పెంచి పోషించారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఇన్ని విధాలుగా 10 సంవత్సరాలుగా ఒక వ్యక్తిని చూసిన తర్వాత రేపు 24 లో ముఖ్యమంత్రిగా ఓటేయడానికి మీకు ఇంకే లక్షణం కావాలి ఆస్తులు తినాలా కేసులు ఉండాలా తండ్రులు తాతలు పెట్టిన పార్టీల్లో నుంచి ఆ ఆస్తులతోటి ప్రజల ఓట్లు కొని గెలవాలా ఇవన్నీ కావాలా మీకు పవన్ కళ్యాణ్ గారనే ఒక నిస్వార్థమైన వ్యక్తి ఎవరో టీవీ ఛానల్స్ విశ్లేషకులు అంటున్నట్లుగా నిలకడలేని రాజకీయాలు చేశారు అన్నాడు ఎవడైనా ఉన్నారంటే నిలబెట్టి కొడతాం ఈసారి 10 సంవత్సరాల క్రితం ఏ మాట అయితే ఇచ్చి నేను నిజాయితీగా రాజకీయం చేస్తాను అధికారం కోసం అడ్డదారులు తొక్కరని ఏ మాట అయితే ఇచ్చారో స్టిల్ ఈ రోజు కూడా అదిగో వారాహి మీద వీరభద్రుడే వస్తున్నాడు ఇప్పటికి కూడా అదే మాట మీద ఉన్నాడు మాట తప్పలా అధికారం కోసం అడ్డదారులు తొక్కలా నాకు అర్జెంట్ గా అధికారం కావాలని చెప్పేసి అవినీతి సొమ్మును ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలా కష్టపడి పార్టీని నడిపాడు నిలిపాడు రేపు 24 లో అదే పార్టీని సీఎం సీట్ల పెట్టి ఆయన సీఎం సీట్లో ఉండబోతున్నాడు సీఎం సీటుని పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే ఏ వ్యక్తికైనా నేను సహకరించి పంచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇది ప్రజల ఆకాంక్ష జన సైనికులు నాయకులు కార్యకర్తలు కాదు ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆకాంక్ష 24 లో పవన్ కళ్యాణ్ గారే సీఎం కావాలి ప్రజలు ఆయన్నే సీఎం గా ఎన్నుకుంటున్నారు జై జనసేన జై భీమ్